దయచేసిన దేవునికి ముందుగా స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పరిచయం చేసిన దాసుడు కిరణ్ అనే కుటుంబాన్ని అలాగే ఇప్పుడు మీ అందరికీ ప్రత్యేకంగా ఈ రాత్రి కాలం ఈ కూడిక ఏర్పాటు చేయడానికి నేను 2013 సింగపూర్ వెళ్ళాను. 14 మరొకసారి సింగపూర్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. యవన కాలంలో విశాఖపట్నంలో పుట్టి పెరిగి యవన కాలంలో అయితే చిన్న వయసులో సింగపూర్ వెళ్ళిపోయి సింగపూర్లో అనేక స్థలాల్లో ప్రైర్ సెల్స్ నడుపుతూ ఒక మంచి పరిచర్య చేసిన యవనస్తుడు సుదర్శన్ గారిని దేవుడు పరిచయం చేశాడు. ఇప్పుడు సింగపూర్లో ఉంటూ దాదాపు 20 నుంచి ఒక మంచి పరిచర్యలో అనేక సంఘాలు కలిగి ఉన్నారు. వారు మన భారతదేశానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. 3 రోజుల క్రితం మా మధ్యకు వచ్చారు. అలాగే మోతేలో సార్ పక్క దగ్గర మోతేలో మీటింగ్స్లో మంచి వాక్యోపదేశం ఈ సంఘాన్ని బలపరిచారు. తర్వాత నిన్నటి దినాన మన గురిలోను పెనపాకలోను రాత్రికాలం మన మోతేలో వాక్యోపదేశం చేయడం, ఈ ఉదయకాలం వెంకటాపురంలో వాక్యోపదేశం చేయడం దేవుడు సహాయం చేశాడు. అటువంటి యవనస్తుడు యవన కాలంలో ప్రభు కొరకు సమర్పించుకొని కుటుంబ సమేతంగా ఒక మంచి పరిచర్లో భారంతో పరిచర్ చేసిన దైవజనుడు మన వద్ద చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. విగ్రహ హల్లెలూయా. కనుక ఈ రాత్రి కాలం ఉంటారు. రేపు మరలా మన గురిలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఆత్మల సంపాదకుల సదస్సు అని రేపు జరుగుతోంది. కాబట్టి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. రెండవది రేపు ఉదయకాలం. మాకు వివాహం జరిగి 40 40 పూర్తయిన సందర్భంగా ఆ ప్రోగ్రాం కాకుండా ప్రత్యేకంగా సేవకులను అభిషేకించడానికి తెలంగాణ రాష్ట్రం అనేక ప్రాంతాల నుంచి సేవకులను ఆహ్వానించి సీనియర్ సేవకుల్ని కొద్ది మందిని సువార్తికులుగా సేవకులుగా అనేక రీతిలుగా వారిని అభిషేకించడానికి దేవుడు సహాయం చేశాడు. లేకపోతే మా కార్యక్రమం ఉంది కాబట్టి సంఘాన్ని మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మన మధ్యలో యవన కాలం కిరణ్ కంటే 1 పెద్దవాడు అయిన దాదాపు సింగపూర్లో అనేక స్థలాల్లో ఈ మధ్యలో దుబాయ్ వెళ్ళారు, మళ్ళీ ఆస్ట్రేలియాలో కూడా మా శిష్యుని ఒకరిని పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రపంచ దేశాల అనేక దేశాల్లో పరిచర్య చేయడానికి దేవుడు ఒక మంచి తలాంత ఇచ్చాడు. అట్టి యవనస్తుడు మరి యవన కాలంలో తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి పరిచయం చేయడానికి తీర్మానం చేసుకున్న సుదర్శన్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి ప్రేమ పడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్థలం ముందు నన్ను నిలవబెట్టిన పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ తేగడ అనే ప్రాంతంలో దేవుని వాక్యమును ప్రకటించటానికి మొదటగా దేవుడు అవకాశం కలుగజేశారు. అలాగే ఇక్కడ మరి మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి అవకాశం కలుగజేసిన పాస్టర్ కిరణ్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు మా సింగపూర్ సంఘము తరఫున, మా కుటుంబము తరఫున. మరి ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా అనేక చోట్ల పరిచర్య చేస్తూ నాకు కూడా అందులో భాగస్వామిగా అవకాశమును కలుగజేసినటువంటి మరి సీనియర్ పాస్టర్ గారు, బిషప్ గారు, స్టీవెన్ అయ్య గారికి కూడా నా కుటుంబం తరఫున, సంఘము తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి నేను సేవకుడిగా అభిషేకం పొందింది స్టీవెన్ అయ్య గారి దగ్గరే. అది ఇప్పుడు నా పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పుకోవాలంటే, అయ్యా నిన్ను ఎవరు అభిషేకించారంటే స్టీవెన్ అయ్య గారు, నా గురువు గారు. ఇప్పుడు సరే పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, మరి చాలామంది పాస్టర్స్ ఉన్నారు, సంఘం అంతా ఇక్కడ ఉంది. మీ మధ్య వాక్య పరిచయం చేయటం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళక మునుగు ఒక చిన్న పాట పాడుతాను. మరి ఎంత ఉద్యోగంగా మీరు చప్పట్లు కొడతారో చూస్తాను. హల్లెలూయా. నా హృదయ నా కొలువైనా యేసయ్యా, నాను వనువు నిన్నే
స్తుతించెని కీర్తనీయుడా. ప్రణమిల్లేదని ఈ సన్నిధిలో పూజారుడా హృదయ పనతో ప్రణమిల్లేదని ఈ సన్నిధిలో పూజారుడా నా కొలువైనా యేసయ్యా అగ్ని ఏడంతలై వందుచుండెనను అగ్ని జ్వాలలు నేను నీ స్వాస్థ్యమే నీవు నా స్వంతమే నా స్వస్థలుయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా స్వంతమే నా స్తోత్ర బలులయ్యా నా హృదయా నా తొలువైనా యేసయ్యా కదా
చర్య ధర్మము నియమించినావే, సంఘ క్షేమమే వృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచినే, నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచినే, నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయా కొలువైన హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యారు బయట ఆహ్లాదకరంగా ప్రభువును స్తుతించి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు గొప్ప భాగ్యము అనుగ్రహించాడు. దేవుని సేవ చేస్తున్న వారి కొరకు ఒక మాట నేను చెప్పి తర్వాత నేను చెప్పాలనుకున్న అంశంలోనికి వస్తాను. దేవుడు సేవ చేస్తున్న వారికి దేవుడు ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తాడంటే, ఆ విషయాన్ని చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు, ఒకే ఒక మాట నేను చెప్తాను. దానియేలు అనుదినము దేవుణ్ణి సేవిస్తున్నటువంటి దైవజనుడు, అనుదినము యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి దైవజనుడు, అట్లాంటి దైవజనుణ్ణి ప్రార్థన చేయకుండగా దుష్టుడు ఆటంకపరచడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఎవరైనా సరే ప్రార్థన చేస్తే వారికి సింహాల బోనులో పడేయమని రాజుగారి చేత నెబుకద్నెజర్ చేత ఆజ్ఞ ఉండింది. అలాంటి శాసనము సంతకము చేయబడిన తర్వాత కూడా దైవజనుడు ముమ్మార్లు యథావిధిగానే యెరూషలేము వైపు కిటికీ తెరిచి ఉండగానే ప్రార్థన చేస్తుండేవాడు. ఆ సంగతి రాజుగారికి చెప్పి అతన్ని తీసుకొని పోయి సింహాల బోనులో పడేశారు. ఈ సందర్భం అంతా కూడా ఒక చిన్న పాప బైబుల్ చదువుతుంది. చిన్న పాప బైబుల్ చదువుతూ తల్లిని అడిగింది, అమ్మా దానియేలుని సింహాల బోనులో పడేశారు కదా, మరి ఎన్ని సింహాలు ఉంటాయమ్మా అని అడిగింది. మొదట ఉండొచ్చమ్మా ఒక 10-15 సింహాల బోనులు ఉండొచ్చు, అది ఒక సింహపు బోను కాదు సింహాల బోను అని అన్నాడు. ఉండొచ్చు, ఎవరినైనా శిక్షించాలంటే అనేక రకాలుగా శిక్షించేవారు ఆ దినాల్లో. ఈ సింహాల బోనులో పడేయటం కూడా ఒక రకమైన శిక్ష, మరణశిక్ష అది. మరి అన్ని సింహాలు ఉన్నాయి కదా, మరి దానియేలుని ఎందుకు తినలేదు, వాటికి ఆకలేదా అని అడిగింది. అప్పుడు తల్లి అంది, అమ్మా అక్కడ ఎన్ని సింహాలు ఉన్నా అక్కడ ఇంకొక సింహం ఉంది, యోధా గోత్రపు సింహం అక్కడ ఉన్నదని చెప్పిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు పక్షముగా దేవుడు అటువంటి కృపనిస్తాడు. 104వ కీర్తనలో మీరు చదివితే, ఇప్పుడు చదవద్దు, దాన్ని చెప్తాను రిఫరెన్స్, మీరు చదువుకున్న తర్వాత. సింహములు ఆహారమును దేవుని చేతిలో నుంచి తీసుకున్న చూస్తున్నావంట. అంటే ఇప్పుడు సింహాలకి ఆకలిగానే ఉంది, ఆహారంగా దానియేలు అక్కడ పడ్డాడు, తినటానికి ఎవరు గుప్పిలు చెప్పలేదు, దేవుడు. అంటే అప్పుడు దేవుని సేవకుడు ఎక్కడున్నాడు, దేవుని చేతిలో ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుని సేవకుని యొక్క విలువ. ఇక్కడ నేను ఒక ప్రవచనాత్మకమైన మాట చెబుతున్నాను, ఇక్కడున్న దైవ సేవకులందరినీ కూడా దేవుడు బలపరిచి అనేకులను దేవుని కొరకు సంపాదించేవారుగా చేయబోతున్నాడు. హల్లెలూయా.
సింగపూర్ నుంచి వచ్చిన దైవ సేవకుడు చెప్పిన మాట నెరవేరిందని ఒక రోజు మీరు చెబుతారు ఈ మాట. దేవుడి కార్యం చేయబోతున్నాడు. రండి, లేఖనాలు పరిశోధిద్దాం. లేఖనాల్లో నుంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. ఎఫెసీకి రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము మూల వచనంగా మనం చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రార్థన చేసుకుంది అందరూ కూడా కళ్ళు మూసుకునండి. ప్రభు సహాయం కోరుదాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ తండ్రి, అద్వితీయ తండ్రి, నీకు వందనాలు. మహిమగల దేవా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, శక్తిమంతుడా నీకు వందనాలు, బలవంతుడా వందనాలు. యెహోవా రాఫా, యెహోవా షమ్మ, యెహోవా నిస్సీ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన నీ పరిశుద్ధ లేఖనములలో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇదిగో అపొస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలో నుంచి మాటను చదువుకొని ఉన్నాం ప్రభువా. ఏ అభిషేకముతో చదివే రాశాడో ఈ పత్రికను, ఏ అభిషేకముతో ఈ మాటను ప్రవచించి మరి రాయబడిందో అటువంటి అభిషేకము చేత ఇక్కడ నేను మాట్లాడటానికి నీ కృపను నాకు సమృద్ధిగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో ఒక్క మాటను మీకు జ్ఞాపకమును చేస్తాను. అదేంటంటే, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఆ మాట ఎందుకు రాయబడిందంటే, చాలామంది సమయమును వృధాగా ఉపయోగిస్తారన్నమాట. చాలామంది సమయమును సద్వినియోగం చేసుకోరు, దుర్వినియోగం చేసుకుంటారన్నమాట. అట్లాంటి వారందరినీ దేవుడు ఉద్దేశించి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునమని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చూస్తే చాలామంది ఫేస్బుక్తో సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు, చాలామంది వాట్సాప్లతో సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, మరి కొంతమంది స్త్రీలైతే టీవీల దగ్గరే కూర్చొని సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటుంటుంటారు, మరి కొంతమంది రకరకాలుగా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఒకసారి సమయం పోతే మరలా మనకు తిరిగి రాదు. నేను షిప్ యార్డ్లో సింగపూర్ దేశంలో పనిచేస్తున్నప్పుడు షిప్ దిగడానికి ఒక పెద్ద గ్యాంగ్వే ఉంటుంది, ల్యాడర్ టైప్లో ఉంటుంది. అది ఒక మనిషి ఎక్కితే మళ్ళీ ఇంకో మనిషి దిగడానికి ప్లేస్ ఉండదు, క్రాస్ అవటానికి ప్లేస్ ఉండదు. ఎక్కేవారు ఎవరైనా ఎక్కినప్పుడు చూస్తే అక్కడ ముందుగానే ఆగిపోతారు. వాళ్ళు ఎక్కి పైకి వచ్చిన తర్వాత దిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కిందకి దిగటమే. అలాగే నేను ఒకసారి నడుచుకుంటూ మధ్యలోకి వచ్చి ఉండిపోయాను. షిప్ కెప్టెన్ పైనుంచి కిందకి దిగుతున్నాడు. దిగుతూ నేను అడ్డంగా ఉన్నాను. అతడు వచ్చి ఆ భుజం తట్టి, బ్రదర్ టైమ్ ఈజ్ మనీ అని చెప్పాడు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ బ్లాక్ మై వే అండ్ డోంట్ వేస్ట్ మై టైమ్ అని చెప్పాడు. తెలుగులో చెప్తాను, నీ సమయాన్ని వృధా చేసుకోకు, ఇక్కడ అడ్డంగా ఉండి. నాకు అడ్డంగా ఉండి కూడా నా సమయాన్ని కూడా వృధా చేసుకోకు. టైమ్ ఈజ్ మనీ, సమయము ధనం అని చెప్పాడు అనమాట. ఒక్క గంట ఎక్స్ట్రా ఓవర్ టైం చేస్తే $4 సింగపూర్లు ఇస్తారు, మరి ఇక్కడైతే ₹100 ఇస్తారేమో, ₹200 ఇస్తారేమో. ఒక గంటకి వచ్చే విలువది. అలాంటిది కొంతమంది సమయాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకోవడం, ఇంటికి పోయి రూమ్లో పడుకునే దాని బదులు అదేదో షిప్యార్డ్లోనే ఒక గంట పని చేస్తే నాకు కొంత డబ్బు వస్తుంది కదా అని తెలివిగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంటారు లోకములో ఉన్నవారు. మరి లోకములో ఉన్నవారే తెలివిగా వారి సమయాన్ని సద్వినియోగము చేసుకుంటే, క్రీస్తులో ఉన్నవారు ఖాళీగా ఉండి నిద్రపోయేదానికంటే, ఖాళీగా ఉండి అష్టచమ్మలాడుకునే దానికంటే, ఖాళీగా ఉండి ఏవో పనికిమాలిన మాటలు మాట్లాడుదానుకునే కంటే కాస్త సమయం ప్రార్థన చేసుకోవడం సద్వినియోగం అవుతుందా కాదా? కాస్త సమయం బైబిల్ గ్రంథం చదవడం సద్వినియోగం అవుతుందా కాదా? కాస్త సమయం సువార్త కొరకు కేటాయించడం సద్వినియోగం అవుతుందా కాదా? మరి మీలో ఎంతమంది
సమయాన్ని సద్వినియోగము చేసుకొనకుండగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే దుర్వినియోగం చేసుకున్న వారిని బైబుల్ ఏం చెబుతుందంటే అజ్ఞాని అని చెబుతుంది. అజ్ఞాని అని చెబుతుంది అంటే జ్ఞానం లేనివాడు అంట. జ్ఞానం లేనివాడు అనే మాటను మనం బైబుల్లో చూస్తే లోక సంబంధమైనవి డిఫరెంట్గా ఉంటే బైబుల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుని యందలి భయభక్తులే జ్ఞానం అంటాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం జ్ఞానం అని చెబుతున్నాడు. మనకు తెలిసినటువంటి జ్ఞానం మనం ఏమనుకుంటామంటే బాగా చదివి జ్ఞానం సంపాదించుకోవటం, లేదంటే ఒక కంప్యూటర్ గురించి తెలుసుకొని జ్ఞానం సంపాదించటము, ఇంకా రకరకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి ఈ లోకములో. ఈ లోక సంబంధమైన జ్ఞానమును సంపాదించుకున్నట్టు గురించి బైబిల్ చెప్పటం లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానమును సంపాదించుకున్నట్టు కొరకు దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతున్నారని మాట బైబిల్లో రాయబడింది. అంటే జ్ఞానం మనకు ఎంతగా ఉపయోగపడుతుందో చూడండి. జ్ఞానము లేకపోవటం బట్టే కదా చాలామంది నశించిపోతున్నారు. అదే జ్ఞానము కలిగి ఉంటే నీవు నశించిపోవని అర్థము కదా. జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును అని బైబిల్ చెబుతుంది. జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? ప్రతి మాటను నమ్మేస్తాడు. అది నమ్మదగినదో లేదో కూడా పట్టించుకోడు, ప్రతీది నమ్మేయటమే. ఒకసారి ఒక ఆయన ఒక మ్యూజియంకి వెళ్ళాడు, ఫారినర్, మెడలో కెమెరా ఉంది, షార్ట్ వేసుకున్నాడు, టీషర్ట్ వేసుకున్నాడు, ఒక మంచి ఖరీదైన వాచ్ పెట్టుకున్నాడు, మంచి బంగారం చైన్ వేసుకున్నాడు. ఎక్కడే బొమ్మ కనిపించినా ఒక ఫోటో తీసేస్తాడనమాట. తీసేసి అక్కడికి వస్తున్న గైడ్ని అడుగుతాడు, సార్ ఇది ఈ బొమ్మ ఉంది కదా, దీని హిస్టరీ ఏంటి సార్ అని అడుగుతుంటుంటాడు. అలాగే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయనకి ఒక పుర్రె కనిపించింది. పుర్రె తెలుసు కదా, పుర్రె కనిపిస్తే, సార్ ఈ పుర్రె ఎవరు సార్ మ్యూజియంలో పెట్టారు అని అడిగారు. అతను నెపోలియన్ అని ఒక గొప్ప రాజులే అని చెప్పాడట. ఓహో అలాగా అని వెంటనే ఒక ఫోటో తీసుకొని నోట్బుక్ తీసుకొని నెపోలియన్ పుర్రె అని రాసుకున్నాడు. ఆ పక్కనే ఇంకో చిన్న పుర్రె ఉంది, సార్ ఈ పూర ఎవరు సార్ అని అంటే అది కూడా నెపోలియన్ చిన్నప్పుడు దాని అన్నాడట. ఓ అలాగా అని పేపర్ పెన్ తీసుకొని నెపోలియన్ చిన్నప్పుడు పుర్రే అని రాసుకున్నాడట. ఎందుకే మాట చెప్తున్నానంటే జ్ఞానం లేని వాడు ప్రతి మాటను నమ్మును. చెబుతున్న మాటలు బైబుల్లో ఉన్న మాటలు, బైబుల్లో ఉన్న మాటలకు విలువిచ్చి బైబుల్లో ఉన్న మాటల ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబుల్లో నాలుగు సమయాలను గురించి నేను మీకు చూపించి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 21వ వచనము. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనెల్లదు అంట. మారు మనసు పొందటానికి కూడా దేవుడు సమయం ఇస్తున్నాడంట. సమయం ఇవ్వకుండగానే నువ్వు మారు మనసు పొందేమని దేవుడు చెప్పట్లేదు. నీవు మారు మనసు పొందటానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ప్రసంగి గ్రంథములో మనం చూస్తే 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి 8వ వచనాల వరకు, ప్రతి దానికి సమయము కలదు. పుట్టుటకు సమయము కలదు, చచ్చుటకు సమయము కలదు, నాటుటకు సమయము కలదు, నాటినది పెరుగుటకు సమయము కలదు, నవ్వుటకు సమయము కలదు, ఏడుచుటకు సమయము కలదు, ప్రతి దానికి సమయము కలదు అని రాసుకుంటూ ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి ఒక సహోదరుడు వచ్చాడు, ఎంతకాలం అయ్యాలనుకుంటావు మారు మనసు పొందు బాప్తిజం పొందుకొని వాళ్ళ పాస్టర్ గారు చెప్తుంటుంటే వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంటాడంట, మీరు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మీరు చదివారండి, ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి ఉంది కదా, మీరు అలాంటి మాట ఉండేటప్పుడు ఆ సమయం వచ్చేటప్పుడు నేను మారు మనసు పొందుతాను, ఆ సమయం వచ్చినప్పుడు నేను బాప్తిజం పొందుతాను, బైబిల్లో ఉన్న మాటే కదా, ఆ మాత్రం నీకు జ్ఞానం లేదా అని పాస్టర్ గారు తిరిగి అడిగాడంట. ఈ పాస్టర్ గారికి ఏం చెప్పాలో తెలియలేదు. నాకు ఆ విషయం తెలిసిన తర్వాత ఆ ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు, సార్ ఈ బ్రదర్ నన్ను ఇలా ఒక ప్రశ్న అడిగాడండి, ఏం చెప్పాలో నాకు అసలు అర్థం అవ్వలేదు సార్ బైబిల్ నుంచి తీసుకెళ్ళాడు. ప్రతి దానికి సమయము కలదని ఉంది కదా, ప్రతి దానికి అంటే అర్థం ఏంటి, కొన్నిట్లకైనా కాదు కదా అని వాడు మొండివాదన. అప్పుడు నా దగ్గరకు వచ్చాడు, నువ్వు చెప్పింది కరెక్ట్ తమ్ముడు, చాలా కరెక్ట్గా చెప్పావు,
నీకు ఒక సమయం ఉంది మారు మనసు పొందటానికి, కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా, నువ్వు మారు మనసు పొందే సమయంలోనే ఉన్నావు అనే సంగతే నీకు తెలియదని చెప్పాను. మారు మనసు పొందటానికి దేవుడిచ్చిన సమయం ఏంటో చెప్పనా? నీకు సువార్త అనగా యేసు క్రీస్తును గూర్చిన వార్త, సిలువును గూర్చిన వార్త నీకు ప్రకటింపబడిన సమయము నుండి నీ మారు మనసుకు దేవుడు సమయమును ఇచ్చేశాడు. ఎప్పటి వరకు అంటే నీవు పోయేంత వరకు, నువ్వు చనిపోయేంత వరకు. 10 ఏళ్ళు బ్రతుకుతావా? 10 ఏళ్ళు సమయం ఉంది మారు మనసు పొందడానికి. 20 ఏళ్ళు బ్రతుకుతావా? 20 ఏళ్ళు సమయం ఉంది. ఇప్పుడు లెసకొద్దాం. 4 రోజులు బ్రతుకుతావా? 4 రోజులే సమయం ఉంది. ఒకరోజా? ఒకరోజే సమయం ఉంది. మనం ఎంతకాలం బ్రతుకుతామనుంది చెప్పండి. స్టీవెన్ అయ్య గారు నాకు మంచి రూమ్ ఇచ్చారు, లోపల ఎయిర్ కాన్ ఉంది. ఎయిర్ కాన్ ఆన్ చేసినప్పుడల్లా దాని మీద ఒక డ్రైవర్ ఉంటుంది, చూస్తాను 5 ఇయర్స్ గ్యారంటీ అని రాసి ఉంటుంది. ఎయిర్ కాన్కి 5 ఇయర్స్ గ్యారంటీ ఉంది. ఈ కెమెరా కొనేటప్పుడు 2 ఇయర్స్ గ్యారంటీ ఇచ్చాడు. ఈ ఫోన్ కొట్టే గ్యారంటీ ఇచ్చాడు. నీ లైఫ్కి గ్యారంటీ ఇచ్చారు ఎవరైనా? మన లైఫ్కి దేవుడిచ్చిన గ్యారంటీ ఏంటో తెలుసా? ఇంతలో కనిపించి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది అన్నాడు. ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు. అందుకే సువార్త ప్రకటింపబడిన తర్వాత మారు మనసు నువ్వు పొందాలి. ఆ మారు మనసు పొందే సమయంలో ఉన్నావన్న సంగతి నీకు సరిగ్గా ఎవరు చెప్పలేదు అని చెప్పాను ఆ వ్యక్తికి. తర్వాత ఆన్సర్ లేదు, ఏం చెప్పాలో తెలియలేదు. అప్పుడు ఒక విషయాన్ని చెప్పాను. లండన్ నుంచి ఒక ఆయన వచ్చి హైదరాబాద్ దిగాడంట. కారులో వెళ్తున్నప్పుడు ట్యాక్సీ డ్రైవర్కి అడిగాడంట, ఈ బిల్డింగ్ ఎంతకాలంలో కట్టారయ్యా అని. మీ అందరూ తెలిసి ఉంటుంది ఇదండి, సుమారు 6 నెలల్లో కట్టారు, సంవత్సరంలో కట్టారని చెప్పాడంట. మా దేశంలో అయితే 6 నెలల్లో కట్టేస్తారన్నాడట. మన ఇండియాలో కొంచెం బాధ అనిపించింది. కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకో బిల్డింగ్ చూపించాడట. ఇది ఎంతకాలం కట్టారంటే సంవత్సరం అంటే 6 నెలలు అన్నాడు కదా, ఇది 6 నెలలకే కట్టారండి అన్నాడట. మా దేశంలో 3 నెలలకే కట్టేస్తారన్నాడట. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఇంకా పెద్ద బిల్డింగ్ కనిపించింది. ఇది ఎంతకాలంలో కట్టారంటే ఇంత కాలం వస్తేప్పుడు లేదు సార్, ఇప్పుడు ఎప్పుడు కట్టేసారు నాకు తెలియదు అన్నాడట. ఇప్పుడు దానికి ఒక గంటలో కట్టాడని చెప్తామా, ఒక నిమిషంలో కట్టాడని చెప్తామా, ఒక సెకండ్లో కట్టాడని చెప్తామా? చెప్పలేము. నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలియదు. ఒకసారి వాట్సాప్లో ఒక ఆయన పంపించాడు, పాము కాటు వలన సంవత్సరానికి 25,000 మంది చనిపోతున్నారంట. పాము కాటు వల్ల ప్రపంచం మొత్తం మీద జ్వరాలు వచ్చి చనిపోయిన వాళ్ళు లెక్క రాశారు, 80,000 మంది జ్వరాలతో చచ్చిపోతున్నారట. ఇలాగ పురుగులు కుట్టి చనిపోయిన వాళ్ళు రాశారు. ఆఖరణ ద హైయెస్ట్, ఎక్కువగా చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసు? దోమ కుట్టి చనిపోయిన వాళ్ళు ఎక్కువ అంట. 2 మిలియన్ చనిపోతున్నారంట సంవత్సరానికి దోమ కుట్టి. ఒక దోమజాలం మనం పోవటానికి. ఈరోజు నీకు సువార్త ప్రకటింపబడిందంటే ఈరోజు నుంచి నీ టైం స్టార్ట్ అయింది. దేవుడు కొంత సమయం నీకు అనుగ్రహించాడు, మారు మనసు పొందు సమయము అనుగ్రహించాడు. ఇక్కడ ఉన్న యజుబేలను స్త్రీకి కూడా దేవుడు మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడండి. యజుబేలను స్త్రీ అంటే భయంకరమైన వ్యభిచారిణి, అలాంటి ఆమెకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంటే మనందరికి ఇవ్వట్లేదు? అలాంటి ఆమెకు కూడా దేవుడు సమయాన్ని కేటాయించాడంటే మారు మనసు పొందటానికి దేవుడు మనందరికి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా మనందరికీ దేవుడు సమయం ఇచ్చాడు మారు మనసు పొందమని. దేవుడికి తెలుసు కొంత సమయం గడిచిన తర్వాత వీడు ఇంక మారు మనసు పొందడు అనుకున్నది దేవుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత నీ వెళ్ళి అయ్యా నేను మారు మనసు పొందేస్తాను, నేను అర్జెంటుగా ఇప్పుడు మారు మనసు పొందేస్తానంటే దేవుడు మారు మనసు పొందే అవకాశం కూడా నీకు ఇవ్వడని బైబిల్ చెబుతుంది. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము, ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు అని అంటున్నాడు. మారు మనసు పొందే అవకాశమును మీకు ఇచ్చాడు. సువార్త ప్రకటిస్తే ఈ వదరుబోతు చెప్పిన సంగతులు తర్వాత చూద్దాం అన్నోళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వెంటనే నిజమే కదని గ్రహించిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏ నమ్ముకుంటాం సార్, మనం నమ్ముకున్న తర్వాత మనం కులం విడిచి వచ్చేయాలట, మనం నమ్ముకున్న తర్వాత మన మతం విడిచి వచ్చేయాలట, మనం నమ్ముకున్న తర్వాత అన్ని వదిలేసి వచ్చేయాలట అని అనుకుంటుంటారు. మారు మనసు పొందటానికి దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. చూడండి, ఒక సంఘానికి మారు మనసు పొందటానికి దేవుడు సమయం ఇచ్చాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో
మనకు కనబడుతుంది. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో మీరు మొదట 3వ వచనం నుండి చూడండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకమును చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని అంటున్నాడు. దేవుడిచ్చే సమయంలో నీవు మారు మనసు పొందకపోతే దేవుడు నీకు అనుగ్రహించిన సంఘములో కూడా నువ్వు వండకుండా పోతావు. రోజు దేవుడు నీకు అనుగ్రహించిన సమస్తాన్ని తీసేస్తాడు, ఆ తర్వాత నీకు ఇంకా అవకాశమే దొరకదు. కొంతమంది అంట లూకా సువార్త 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 1వ వచనంలో, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా యేసయ్య అంటున్నాడు, ఆయన వారి తిట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందిన ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మీరు పొందని ఎడల అలాగే నశిస్తారని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ దానికి ముందేం చెప్పారు, వాళ్ళందరూ పాపలు అనుకుంటున్నారా? కాదంట. అంటే వీళ్ళు చేసేయండి పాపాలైతే వాళ్ళు చేయట్లేదు, అయినా వాళ్ళు చనిపోవలసి వచ్చింది, వాళ్ళ రక్తము నేల కలిసిపోవలసి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు పాపులని వాళ్ళు హృదయములు అనుకొని వాళ్ళు ఎన్ని పాపాలు చేస్తారని అండి పాపం ఆ విధంగా చనిపోయారని యేసు ప్రభు దగ్గర చెప్పటానికి ప్రయత్నిస్తుంటే యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళు మీ అందరికంటే గలిలయులో ఉన్న వారందరికంటే పాపులు అనుకుంటున్నారా? కారని మీతో నేను చెప్పుచున్నాను, మారు మనసు పొందని ఎడల మీరును అలాగూ నశిస్తా అని అంటున్నాడు. కనుక మారు మనసు పొందుట చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా హల్లెలూయా. బాప్తిస్మానికి ముందే పొందవలసినది మారు మనసు. మారు మనసు చాలా ఇంపార్టెంట్. అది బాప్తిసం పొందడానికి వచ్చేసారు వరుసగా. ఇక్కడేమో ఈ మధ్యకాలంలో మరి చూడలేదు కానీ ఇంతకు ముందు నా చిన్నతనంలో ఒక ట్యాంకుని కిరోసిన్ తీసుకొచ్చి బండి మీద పెడితే వరుసగా కిరోసిన్ డబ్బాలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉండేవి. ఒక్కొక్కరికి సరిగ్గా పోస్తూ వెళ్తుండొచ్చా. ఆ కిరోసిన్ కొరకు ఉదయాన్నే వెళ్తే మధ్యాహ్నం 2 గంటలకు దొరికేది ఒక్కోసారి కిరోసిన్. బాప్తిసం పొందటానికి బాప్తిసం ఇచ్చే యోహాన దగ్గరికి ఇలాగే వచ్చేసారు చాలామంది. వాళ్ళందరినీ చూసి ఒక మాట చెప్పాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అంటున్నారు. ఎందుకంటున్నాడు తెలుసు? వారు మారు మనసు లేకుండా వచ్చేసారు అక్కడికి. ప్రతి క్రైస్తవుడి జీవితంలో మారు మనసు అవసరం. సంఘ కాపరికి కూడా మారు మనసు అవసరం, సంఘంలో పెద్దలకు కూడా మారు మనసు అవసరం, ఈ రోజుకి కూడా నాకు కూడా మారు మనసు అవసరం. మారు మనసు అనగా బాప్తిస్మానికి అవసరమైన మారు మనసు ఒకటి ఉంది. యేసు ప్రభు దేవుడని గుర్తించటం, నేను పాపినని గ్రహించటం, నా పాపముల కొరకు యేసు సిలువలో మరణించాడని తెలుసుకొనటం, ఆయనను నమ్ముకుంటే మరణము తర్వాత నాకు జీవం ఉన్నదని గ్రహించటం, అది బాప్తిస్మానికి అవసరమైన మారు మనసు. బాప్తిసం పొందిన తర్వాత ఇంకా మారు మనసు పొందలేదని అనుకోకండి. మారు మనసు అప్పటికీ కూడా పొందుతూనే ఉండాలి. ఎంతవరకు మారు మనసు పొందాలి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఎవరైనా ఒకరు చెప్పగలిగితే చాలు, యేసు రాకడ వరకు అని దైవ సేవకులు చెప్పారు. దైవ సేవకులు మంచి ప్రసంగికులు అయి ఉంటారు కానీ నేనైతే అది కాదు అని చెప్తాను. ఎందుకో చెప్తాను వినండి. మారు మనసు ఇంకా మనం పొందకూడదు, ఇంకా పొందవలసిన అవసరం లేదు అనే స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే నీవు క్రీస్తు స్వరూపములోనికి మారిన తర్వాత ఇక నువ్వు మారవలసిందంటే ఇంకేమీ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. క్రీస్తు స్వరూపంలోనికి నీవు చెక్కబడిన తర్వాత
నువ్వు మారు మనసు పొందవలసింది ఇంకా ఏదైనా ఉంటే అప్పుడు క్రీస్తు కూడా మారు మనసు పొందాలి. అంటే ఫైనల్ స్టేజ్ ఏంటో తెలుసా, నీవు క్రీస్తు స్వరూపంలోనికి మారేంత వరకు మారు మనసు పొందుతూనే ఉండాలి, పొందుతూనే ఉండాలి, పొందుతూనే ఉండాలి. అందుకే దేవుడు మన జీవితాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చోట్లకి వెళ్ళి ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు పాడిన, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఈ రోజుకి నేను కూడా మారు మనసు పొందాలి. ఎంతవరకు అంటే నేను క్రీస్తు స్వరూపమును ధరించుకునే లోపు, క్రీస్తు స్వరూపంలోనికి నేను చక్కబడినంత వరకు మారు మనసు పొందాలి. దేవుడి ఇక్కడ ఉన్న వారందరికీ అవకాశం ఇస్తున్నాడు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడండి, యేసు ప్రభువుని మీరు చెప్తుంటే ఆయన అనుకుంటున్నాను అని నీ గురించి చెప్పగలిగినంత వరకు నువ్వు మారు మనసు పొందుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మారు మనసు పొందటానికి మనకి అవకాశం ఇచ్చాడు. రెండో విషయాన్ని బైబిల్లో నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం అనుకూల సమయమందు 2వ కొరింథీయులు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అంట. రక్షణ పొందటానికి కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా, ద టైమ్ ఆఫ్ రిపెంటెన్స్ అంటారు. రెండో విషయం ఏంటో తెలుసా, ద టైమ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొందటానికి కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు. ఇదేంటండి, మారు మనసు పొందితే రక్షణ అయిపోయింది అనుకుంటే మళ్ళీ రక్షణ ఏంటి అని అంటే, బాప్తిసమం అనేది పొందాలి, అప్పుడు రక్షణ మార్గంలోనికి నువ్వు వచ్చినట్లు. రక్షణ మార్గంలోకి నువ్వు ఎప్పుడు వచ్చినట్లంటే బాప్తిసం పొందినప్పుడు. బాప్తిసమం పొందినప్పుడే ఆయన అంగీకరించినట్లు అవుతుందని బైబిల్ చెబుతుంది. బాప్తిసమము పొందకుండగా నీవు మారు మనసు మాత్రమే పొంది ఉన్నా కూడా పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. ఎందుకంటే నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అన్నాడు. అంటే బాప్తిస్మానికి రక్షణకు లింక్ పెట్టాడు అక్కడ. నీవు బాప్తిస్మము పొందుట రక్షణ. ఒక ఆయన తన భార్య వేరొక ఆయనతో ఉండటం చూసేశాడు. వాస్తవానికి అది నిజం కాదు. వాళ్ళ అన్నయ్య ఈయనకు అనుమానం పిచ్చి, అనుమానంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు. ఒక 5 ఏళ్ళు గడిచిపోయింది. ఆయన ఆమె అన్నయ్య అనే సంగతి తెలుసుకుంది, అయ్యో నా భార్య పొరపాటు చేసింది అనుకున్నాను, నీతిమంతురాలు నా భార్య అని గ్రహించాడు. దానిని మారు మనసు అంటాను. ఇప్పుడు గ్రహించిన తర్వాత అతను ఏం చేయాలి? చిన్నగా భార్య దగ్గరికి వెళ్ళిపోయి, ఏమే నన్ను పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు, నిన్ను అనవసరంగా అనుమానించి పంపించేశాను అని పొరపాటును ఒప్పుకొని ఆమె మరలా తీసుకొస్తే రక్షణతో సమానం అని నేను చెబుతాను. మారు మనసు పొందావు కానీ బాప్తిస్మం పొందటానికి రేపు ఎల్లుండు, అవతల ఎల్లుండు, వచ్చే సంవత్సరం జనవరి 1, క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, నా పుట్టినరోజు, మా పెళ్లిరోజు, ఆ పాస్టర్ గారితో అయితే బాప్తిసం తీసుకుంటాను, ఈ పాస్టర్ గారితో అయితే బాప్తిసం తీసుకుంటాను అని వెనకాడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ రక్షణ పొందలేనట్టే. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అపోస్తుడైన పౌలు బాప్తిసమును గురించి సందర్భం ఆ మాట. అక్కడ ఏమని రాయబడి ఉందో మీరే తీసి చదవండి. ఏమని రాయబడి ఉందో చూడండి. గనుక నీవు తడువ చేయుట ఎందుకు, ఏమన్నాడు చెప్పండి, నీవు తడువ చేయుట ఎందుకు, నీవు తడువ చేయుట ఎందుకు. దేవుడు మాట్లాడతాడు ఇక్కడ, ఎవరైనా ఇంకా బాప్తిస్మం పొందకపోతే ఇంకా ఎంతకాలం నువ్వు తడువు చేస్తావు, లేచి యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొందుము అన్నాడు. అది రక్షణ. దానికి కూడా దేవుడు నీకు సమయం ఇస్తూనే ఉంచాడు. ఈ రోజు వరకు నీకు తెలీదు నువ్వు ఎప్పుడు పోతావు. నేను ఎందుకు ఇందాక చెప్పాను, దోమకాటు చాలు పోవటానికి,
ఒక్క దోమ కట్టు. సింగపూర్ దేశంలో దోమలు ఎవరింట్లో ఉంటే వాళ్ళకి ఫైన్ వేస్తారు తెలుసా. ఆ రూల్ ఇక్కడ వచ్చిన దానికి అందరూ డబ్బులు కట్టాల్సిందే. ఎందుకు ఫైన్ వేస్తారంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకునేందుకు దోమ వచ్చింది, నేను ఉంటే పక్కంటాడు కొడుతుంది ఆడు చచ్చిపోతాడు దాన్ని నేరస్తుడు నువ్వని. 2 నెలలకు ఒకసారి ఇంటికి వస్తారు, డోర్ లాక్ చేస్తారు, డోర్ తీసిన తర్వాత ఐ వాంట్ టు ఇన్స్పెక్ట్ యువర్ హౌస్ అని అంటాడు. లోపలికి వస్తాడు, బకెట్లో వాటర్ పట్టి ఉంచామనుకోండి, బకెట్లో వాటర్ లేకుంటే ఇలా పెట్టాలి బోర్లించి, వాటర్ పట్టి ఉంచితే అక్కడ దోమలు వస్తాయి, $50 ఫైన్ అని రాసేస్తాడు. అందుకే డోర్ ఎవరైనా కొట్టగానే పరిగెత్తగా బాతులో నీళ్ళు పంపిస్తాను బోర్లించి అప్పుడు వచ్చి డోర్ తీస్తాను. హల్లెలూయా. పరిగెత్తుకెళ్ళి మరి వాటర్ పోతే పైన ఎందుకు పోర్లించేస్తామంటే ఫైన్ పడకుండా ఉండటానికి. ఎంతకంటే ఎక్కువ ఫైన్ పడుతుంది మనకు బాప్తిస్మం పొందకపోతే నరకము. బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడను, లేకపోతే వాడు శిక్షకు అర్హుడైపోతాడు, శిక్షించబడతాడని బైబుల్ చెబుతుంది. నీకు దేవుడిచ్చిన సమయంలో రక్షణ పొందు, అది దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఎక్కడ ప్రసంగాలకు వెళ్ళినా నాకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే అప్పగింతలు. మొట్టమొదటి విషయం ఏం చెప్పాను, ఏమో ఏం చెప్పో మాకేం తెలుసు, ఏం చెప్పాను మారు మనసు. 2 విషయం ఏం చెప్పాను, రక్షణ. ఇక్కడ అటువంటి వారు ఎవరైనా ఉంటే చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అన్నలు కానీ తాతయ్యలు కానీ పిల్లలు కానీ మారు మనసు పొందకపోతే ఇప్పుడే మారు మనసు పొందు, ఆ సమయంలోనే ఉన్నాం. ఇంకా బాప్తిస్మం పొందకపోతే మీటింగ్ అయిపోయిన తర్వాత మీ పాస్టర్ గారికి అడిగి రేపే నాకు బాప్తిస్మం ఇచ్చే అని అడుగు. నా భార్య పేరు విజయ, నా పేరు సుదర్శను. పాస్టర్ గారు ఇందాకలు విజయ సుదర్శన్ అని నా భార్యను కూడా తీసి నా పక్కన కూర్చోబెట్టారు ఈరోజు. కాబట్టి ప్రసంగంలో నా భార్య గురించి ఒక మాట చెప్తాను. భగవాన్ దాస్ గారని దైవ సేవకులు ఒంగోలు ప్రాంతంలో ఐపీసీ చర్చ్ పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు బాప్తిస్మము కొరకు ప్రసంగం అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు అంటే నేను బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధం, మీరు ప్రసంగం చేస్తే నాకు మారు మనసు కలిగింది, నాకు బాప్తిస్మం అంటే అమ్మ ఒక 6 నెలలు చూసి ఇస్తాను లే అమ్మకు తెలుసుకోవాలి కదా అని అన్నారంట. లేదు నువ్వు బాప్తిస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనని అక్కడే కూర్చుంది. 3 అయిపోయింది, 4 అయిపోయింది, వెళ్ళమ్మా వెళ్ళిపో ఇంటికెళ్ళిపో, రేపు నిన్ను వచ్చి కొన్ని విషయాలు బైబిల్లో విషయాలు చెప్పి అప్పుడు చెప్తానంటే లేదు నేను మారు మనసు పొందాను, నేను ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో యాక్సిడెంట్ అయితే చనిపోతే దానికి నిన్నే బాధ్యత పోతున్నా బాప్తీస్ వస్తావా ఏమో అని అంటే ఇంకా తప్పదని చెప్పి సాయంత్రం 5 గంటలకు తీసుకెళ్ళి బాప్తీస్ ఇచ్చాను. అలాంటి వ్యక్తులు కావాలి దేవుడికి. పేతురు నిలబడి ప్రసంగం చేస్తే 3000 మంది అంగీకరించి అయ్యా మేమేమి చేస్తామని వాళ్ళు వచ్చి అడిగారు. మీరు చెప్పారు ప్రకటిస్తున్నారు బాగానే ఉంది, ఇప్పుడు మేమేం చేయాలంటే పేతురు అన్నాడు పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటే సరే అని చెప్పి 3000 మంది వచ్చేసారు. ఈరోజు అమ్మ బాప్తిస్ ఎప్పుడమ్మా, నువ్వు పేరు అమ్మా, నువ్వు పేరు అమ్మా అని అడిగితే ఇంకా మా ఆయన ఒప్పుకోలేదండి, ఇంకా మా ఆవిడ ఒప్పుకోలేదండి, ఇంకా మా అమ్మ ఒప్పుకోలేదండి అని చెప్తారు. మీ అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీ ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాప్తిస్మం పొందకపోతే నరకాన్ని పంపించేస్తారు. దేవుడు మాట్లాడుతున్నాడు, బాప్తిస్మానికి కూడా దేవుడు సమయం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ విషయం బైబిల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూడండి అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 1వచనము నుండి చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచు ఉండగా. చాలమ్మా, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున అంటే ఏంటో చెప్పిన, ద టైమ్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనకు సమయము నీ జీవితంలో ఉండాలి, నీ జీవితంలో ఉండాలి. మొన్న ఒక సింగపూర్లో ఒక గొప్ప దైవజనులు వచ్చారు వాక్య పరిచయం చేస్తూ. వాళ్ళ సంఘంలో ఒక వ్యక్తిని అడిగాడంట, బాబు నువ్వు రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తారంటే దానియేలు ప్రార్థన అండి, దానియేలు 3 మార్లు ప్రార్థించాడు, నేను 3 మార్లు ప్రార్థన చేస్తాను అన్నట. అవునా, ఎంత గొప్పవయ్యా, నేను కూడా 3 సార్లు ప్రార్థన చేయట్లేదు, మీటింగ్కి వచ్చేసరికి లేట్ అయిపోతుందంటే ఉదయం టిఫిన్ చేసినప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు, రాత్రి భోజనం చేసినప్పుడు 3 సార్లు ప్రార్థన చేస్తానట. అది ప్రార్థన సమయమా? మేము ఎక్కడికి వెళ్ళినా
బండిలో కూర్చోగానే స్టీవెన్ అయ్యి గారు చిన్న ప్రార్థన చేస్తారు. బండి వెళ్ళవలసిన గమ్యానికి వచ్చి రీచ్ అవ్వగానే అక్కడ దిగక ముందు ఒకసారి ప్రార్థన చేస్తారు. ఇలాగ చాలా ప్రార్థనలు చేసినా మనకు ఒక సమయం అంటూ ఉంటుంది కదా, ఉదయాన్నే లేచిన వెంటనే దేవుణ్ణి దర్శించాలి. హడ్సన్ టైలర్ అనుకుంటాను, నాకు గుర్తులేదు మరి పాస్టర్ గారికి ఏం తెలిసాము, చైనా దేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి దైవజనుడు. ఆయన అంట ఎప్పుడూ కూడా నీతి సూర్యుడిని దర్శించకుండగా ఆ దేశంలో సూర్యుడు ఉదయించలేదంట. అంత అర్థమేంటో తెలుసా, యేసు ప్రభుని దర్శించక ముందే, సూర్యోదయం అవ్వలేదంటే సూర్యోదయానికి ముందే యేసు ప్రభుతో మాట్లాడుతుండేవాడు, ప్రతిరోజు చేస్తుండేవాడు అంట ఆ పని. నీకంటూ ఒక టైం పెట్టుకోవాలి ప్రార్థనకు. ఏ టైంలో నువ్వు ఎక్కువ సమయం దేవునితో గడపడానికి అవకాశం ఉంటుందో ఆ సమయం దేవుని కొరకువ్వు, ప్రార్థన కొరకువ్వు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన లేని వలన ఈ రోజుల్లో క్రైస్తవుల్లో బలహీనులైపోతున్నారు. నువ్వు ఎన్ని వాక్యాలైనా చదువు, వాక్యములో ఎన్ని మర్మాలైనా తెలుసుకో, సైతాన్ వచ్చి అంటాడు ఇంకా బాగా చదువురు బాబు నీకు తెలిసిన మర్మాలు ఏంటి, నా దగ్గర కూడా కొన్ని మర్మాలు ఉన్నాయి అవి కూడా నీకు చెప్తాను అంటాడు. ఎందుకంటే వాడికి మర్మమైనది ఏదియూ లేదు అని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడి ఉంది. సైతాన్ కంటే మర్మమైనది ఏది లేదంట. బైబుల్ చదివినప్పుడు మర్మమైన విషయాలు నీకు నాకు ఉన్నాయి, కానీ సైతానికి లేదు, వాడికి అన్ని తెలుసు. కాబట్టి నీకే మర్మం కావాలని చెప్తాను అని నీ పక్కన వచ్చి కూర్చుంటాడు. కానీ నువ్వు మోకాలేస్తే అంత దూరం పారిపోతున్నాడు. వాడు ప్రార్థనకే భయపడేది, ప్రార్థనకు భయపడతాడు. స్కాట్లాండ్ రాణి ఒక మాట చెప్పింది ఇప్పుడు కూడా, 10,000 మంది దేశాల సైన్యము నా యుద్ధకి వచ్చినా సరే నా గుండె భయపడదు, కానీ జాన్ మార్క్స్ అనే దైవజనుడు మోకాల మీద గుండె పగిలిపోతుంది, నాకు అంత భయం అని చెప్పింది. అంతటి ప్రార్థన వీరుడు అతను. ఈ రోజుల్లో అటువంటి ప్రార్థన పరులేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నావా? కనీసం రోజుకి అరగంట అయినా ప్రార్థన జీవితం ఉందా? హైదరాబాద్లో ఒక దైవ సేవకుడు అన్నాడు, రోజుకి గంట దేవునితో గడపలేని వాడు యుగ యుగాలు దేవునితో రేపుడు ఎలా గడపగలడు పరలోకములో? ఎంత సమయం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయం ప్రార్థన చేయట కొరకు నువ్వు కేటాయిస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడట్లేదు ఈ విషయాలు. ప్రార్థన లేకపోవటం వలనే ఆధ్యాత్మికమైన దరిద్రం మనకుంది. ప్రార్థన లేకపోవటం వలనే రోగాలతో పడుంటున్నాం. ప్రార్థన జీవితం లేకపోవటం వలనే మన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి లేదు, ఆర్థికంగా అభివృద్ధి లేదు. ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఇది దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎవరింటికైనా వెళ్తే అక్క ఖాళీగా ఉన్నవారా 2 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేద్దాం, మన దైవశాఖల కొరకు ప్రార్థన చేద్దాం, మన సంఘం కొరకు ప్రార్థన చేద్దాం, ఇది చాలా కాలంగా పిల్లర్లే సాగిపోయిందంటే ప్రార్థన చేద్దాం, 2 నెలలు అయిపోవాలి మనకి అని ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేస్తే రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత నా కుమారి నీవే ఈ మందిరాన్ని కట్టే ఉంటాడు, నేనెప్పుడు కట్టాను ప్రభు అని, అదే డబ్బులు కూడా లేవు ఇవ్వటానికి కట్టాను, నువ్వు ప్రార్థన చేసావు కదా నువ్వు కట్టావు అని చెప్తాడు ప్రభు. ప్రార్థనకు సమయం ఇస్తున్నావా నువ్వు? దేవుడు అడుగుతున్నాడు ప్రార్థనకు సమయం కావాలి అని. ఒక మతం వారు ఉన్నారు, టైం టు టైం 3 పూట్ల కరెక్ట్ టైంకి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా సరే, నేను ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు, ట్రైన్లో అందరం వెళ్తుంటాయి, MRT అంటారు సింగపూర్ దేశంలో, వెళ్తున్నప్పుడు ఆ టైం అవగానే బ్యాగ్లో నుంచి ఒక క్లాత్ తీసి అక్కడ వేసేసి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేస్తాడు. మనం ప్రార్థన చేయలేము అలాగా, ఇది నా ప్రార్థనా సమయాన్ని ప్రార్థన చేయట్లే. ప్రార్థనకు ఒక సమయం ఇవ్వాలి. ప్రార్థనా కాలమున ప్రార్థన చేయటానికి భక్తులు వెళ్తున్నారు. ప్రార్థనా కాలమున కొంతమంది వంటలు చేసుకుంటారు. ప్రార్థనా కాలమున కొంతమంది టీవీల దగ్గర కూర్చుంటారు. ప్రార్థనా కాలమున అనేకమైన పనులు పెట్టుకొని ఇష్టాసారంగా జీవిస్తుంటుంటారు. ఇక్కడ ప్రార్థన జరుగుతుందంటే ఆ సమయానికి మనం ఇక్కడికి వచ్చేయాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వాలి. ఇది 3వ విషయం. నేను 4 విషయాలు చెప్పి ముగిస్తా అన్నాను. 4వ విషయానికి మనం బైబిల్ దగ్గర కొద్దాం, దయచేసి చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 20వ అధ్యాయము 4వ వచనం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు చాలు. అంటే విత్తటానికి కూడా ఒక కాలము,
ఉందన్నమాట. ఏ కాలంలో పడితే ఆ కాలంలో మీరు విత్తనాలు వేసేస్తారా? వేయరు కదా. దానికి ఒక కాలం ఉంది, ఆ టైంలో వేస్తేనే మంచి పంట వస్తుందని మనం త్వరపడి ఆ టైంలోనే విత్తనం వేయటానికి ట్రై చేస్తాం. దేవుడు తన వాక్యమును విత్తే సమయమును మనకిస్తున్నాడు, సువార్తను ప్రకటించే సమయమును మనకిస్తున్నాడు. ఆ సమయములో సోమరి దున్నడంట. సువార్త ప్రకటించే అవకాశము మీ బంధువుల్లో మీకు కలిగినప్పుడు, మీ స్నేహితుల దగ్గర మీకు కలిగినప్పుడు, మీ పనిచేస్తున్న స్థలాల్లో మీకు కలిగినప్పుడు దానిని సద్వినియోగము చేసుకోలేని వాడు సోమరి అని బైబిల్ చెబుతుంది. సోమరిని బైబిల్ చెబుతుంది. సోమరిగా నువ్వు ఉండొద్దు. దేవుడు మాట్లాడుతాడు, విత్తే కాలంలో మనము విత్తనములు వేయాలి, వాక్యమును విత్తనము విత్తాలి. యేసు ప్రభు అనే ఒక విత్తనం మనకి దేవుడిచ్చాడు, విత్తాలి. కానుకలు కూడా దేవుడు బైబిల్లో విత్తనాలని రాశాడు. కానుకలు విత్తే సమయంలో కానుకలు విత్తాలి. ప్రతి దానికి సమయం ఉంది, కరెక్టే. ఆ సమయంలోనే మనం ఉన్నాం. ఆ సమయాన్ని మనం సద్వినియోగము చేసుకోకపోతే, ఆ సమయాన్ని మనం దుర్వినియోగము చేసుకుంటే అజ్ఞానులం అయిపోతామని బైబిల్ చెబుతుంది. నేను జ్ఞానముగా ఉండాలనుకున్నవారు ఎవరైనా కూడా ఉంటే చేయి పైకెత్తండి. నాకు జ్ఞానం కావాలనుకున్నవారు మీకెవ్వరికి వద్దా? మీకెవ్వరికి నిజంగా వద్దా? కూటం వేస్ట్ అయిపోయినట్టే ఎవరికి వద్దా? నాకు జ్ఞానం కావాలి అనుకుంటే ఈ నాలుగు సమయాలను మీ జీవితంలో ఉండాలి. మారు మనసు ప్రతి దినము పొందాలి. అది పాస్టర్లు కానీ సంఘంలో పెద్దలు కానీ క్రీస్తు స్వరూపం వచ్చేంత వరకు దానికి సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. బాప్తిస్మ మనకి దేవుడు సమయం ఇచ్చాడు, మనం పొందాలి. ప్రార్థనకు దేవుడు సమయం ఇస్తాడు. ప్రతిరోజు ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. బిలాముకి దేవునికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? అతను పాపము చేయకమునుపు, దేవునికి దూరం కాకమునుపు అతని దగ్గరికి బాలాకు నుండి కొంతమంది వచ్చినప్పుడు అతడు అన్నాడు, నేను దేవుడిని అడిగి నేను ఆ జనాంగాన్ని శపించాలో లేదో వచ్చి చెబుతాను అని అన్నాడు. ఇతడు గదిలోనికి వెళ్ళినప్పుడు మోకాలేసి ప్రార్థన చేయలేదు. ఇతడు వెళ్ళగానే దేవుడు అక్కడ అడిగి ఉన్నాడు ఆల్రెడీ, నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎవరు అని దేవుడు అడిగాడు. అక్కడ మీకేమర్థమవుతుంది చెప్పరా? ప్రతిరోజు అక్కడికి వచ్చి మోకాలేసి ప్రార్థించుట బిలాముకి అలవాటు. ఆ రోజు అతనికంటే ముందు యేసుప్రభు అక్కడికి వచ్చేసాడు. అతనికంటే ముందు దేవుడు అక్కడ ఉన్నాడు. ఇంకా ఆయన మోకాలు లేలేదు, నీ దగ్గరకు వచ్చిన జనాంగం ఎవరు అని దేవుడి మాట్లాడటం మొదలు పెట్టాడు. అంటే దేవుడికి టైం అయిపోయింది అనమాట, అయ్యా ఈ టైంలో మోకాలు వేసేస్తాడు నా భక్తుడు అని చెప్పి ముందుగానే వచ్చేస్తాడు నీకంటే ముందు. దేవుడికి నమ్మకం లేదా? ఈడు ఎప్పుడో ప్రార్థన చేస్తారు, చేసినప్పుడు వెళ్దామా అతని దగ్గరికి అనుకున్నట్టు భక్తి చెబుతోంది ఈ రోజుల్లో. కనుక ప్రార్థనకు సమయం ఇవ్వండి, దేవుని వాక్యమును ప్రకటించడానికి సమయం ఇవ్వండి. దేవుని వాక్యము సువార్తను ప్రకటించడానికి మీకు దేవుడు సమయం ఇచ్చాడు. ఆ పనిలో మీరు ఉండండి, ఉండండి. ఏ సమయమును కూడా మీరు వృధాగా చేసుకోకండి. ఎందుకంటే దినములు చెడ్డవి, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగమును చేసుకుంటూ జ్ఞానుల వలె ఉండమని లేఖనం సెలవిస్తుంది. నేను జ్ఞానులుగా ఉండాలనుకున్న వారందరూ లేచి నిల్చుందాం. నేను ఈ సమయాలను నేను అనుసరిస్తూ ఈ సమయంలో నేను సద్వినియోగం చేసుకుంటానని అనుకున్న వారందరూ కూడా లేచి నిల్చుందాం. కళ్ళు మూసుకునండి, రెండు చేతులు పైకెత్తి దేవుని వైపు చూడండి. దేవుని దగ్గర యథార్థం ఒప్పుకోండి. ప్రభువా, చాలాసార్లు నా సమయమును వృధా చేశాను నాయన, చాలాసార్లు నా సమయమును పాడు చేసుకున్నాను తండ్రి. ఈరోజు మీకు ఇవ్వాల్సిన సమయమును ఇవ్వమని మీరు మాట్లాడుతున్నారు, ప్రార్థనకు సమయం ఇవ్వమని మాట్లాడుతున్నారు. ఇంకా నేను నీ స్వరూపమును ధరించుకోలేదు నాయన, ఇంకా నీ స్వరూపములోనికి నేను చెక్కలేదు నాయన, చెక్కబడలేదు. ఇంకా నేను మారు మనసు పొందటానికి సమయం ఇస్తున్నాం. ఇంకా మారు మనసు పొందుతాను ప్రభువా, నాకు సహాయమును చేయండి, నన్ను అనుదినమును మలచండి. ఇదిగో ఈ బలహీనత వలన నీ స్వరూపంలోనికి నేను రాలేకపోతున్నాను. చాలా కాలంగా ఈ పాపం నన్ను వెంటాడుతుంది, దాని నుంచి విడుదల కలుగు చేయి, నీ స్వరూపము నాకు కావాలి అని ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన సమయం దేవునికి ఇవ్వండి, విత్తే సమయమును దేవునికి ఇవ్వండి. దేవుడు అడుగుతున్నాడు, మీ ప్రార్థనలు నాకే సరిగ్గా నవ్వట్లేదు, గట్టిగా ప్రార్థన చేద్దాం. అందరూ రెండు చేతులు పైకెత్తి
గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు సమయము ఇవ్వండి నాయన, నాకు సమయం ఇచ్చారనైనా సమయమును సద్వినియోగం చేసుకునే జ్ఞానికి మీరు ఉండటానికి సహాయం చేయండి. కనికరించండి ప్రభువా, నాపై మీ దీవెన ఉంచండి నాయన, నాపై మీ ఆశీర్వాదములు ఉంచండి స్వామి, నన్ను బలపరచండి దేవా, నన్ను బలపరచండి స్వామి. హల్లెలూయా. ఈ సమయం పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరలోక తండ్రి నీకు స్తోత్రం. ఇది ప్రార్థనా సమయము, ఇది ప్రార్థనా సమయము. దయచేసి జ్ఞాపకమును చేసుకోండి, దేవునితో సంభాషించే సమయము, దేవుని మాటలను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరిచే సమయము. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా సహాయం చేయండి నాయన. ఇదిగో ఈ మందిరమును మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. గొప్ప మందిరముగా దీవించండి. ఈ తేగాడ ప్రాంతంలో ఉన్నటువంటి జనులను ఈ మందిరానికి మీరు అప్పగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రములు ప్రభువా. ప్రభువా మీ చిత్తమైతే నేను మరొకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న దానికంటే ఇదిగోనైనా 10 రెట్లు జనాంగం ఇక్కడ నేను చూచినకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడున్న వాతావరణం మార్చేశాడు ప్రభువా, ఇక్కడున్న పరిస్థితులు మార్చండి ప్రభువా. ఇక్కడున్న వారు ఎవరైనా ఇంకా బాప్తిస్మం పొందని వారు ఉంటే దయచేసి బాప్తిస్మం పొందాలన్న ఆలోచన మీకేమైనా ఉంటే మీరు ముందుకొచ్చి నిలుచోవచ్చు, మీరు ముందుకొచ్చి నిలుచోవచ్చు. బాప్తిస్మం అవడానికి మీ సేవకులు రెడీగా ఉన్నారు. బాప్తిస్మం నేను పొందుతాను, ఆ సమయంలోనే దేవుడు నాకు ఇచ్చాడు, ఇక ఆ సమయమును గురించి దేవుడి దినమందు నాతో మాట్లాడాడని ఏమాత్రం అవగాహన ఉన్నా ముందుకొచ్చి మీరు నిలుచోవచ్చు. నీకు ప్రార్థన జీవితం లేదా? ప్రార్థన కొరకు సమయం ఉండలేదా? ఈ రోజు నుంచి దేవుడు ఆ సమయాన్ని దేవునికి అప్పగించమని అడుగుతున్నాడు ప్రభు. ఆయనకు ఆ సమయాన్ని మనం అనుగ్రహిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆహా ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆహా ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. నీవు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు కార్యం చేసే దేవుడు. నీవు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు నీ కొరకు సమృద్ధి. యెహోషువా ప్రార్థించగా చంద్రుల నాపితివి. నీవు ప్రార్థిస్తే దేవుడు నీ పక్షంలో కార్యాలు చేస్తే సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆహా ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో ఉంచిన, పౌలు శీలను బంధించి పాటలతో ప్రార్థించగా చరసాలు ప్రగా
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుడి, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుడి, లోకమునకు పంపగా వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించింది, హల్లెలూయా.
రాత్రి దేవుడు ఎంతో అద్భుతముగా ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను నన్ను